దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. దసరా శర నవరాత్రుల్లో సందర్భంగా మరి ఒక్కొక్క రోజు విశిష్టతకు సంబంధించి గురువు గారు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు. అయితే చివరి రోజు 9వ రోజు చాలా ప్రత్యేకం కదా, మరి ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలని పూర్తి వివరాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, 9వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ 9వ రోజు మహిషాసురమర్దిని అవతారాన్ని మనం పూజిస్తాం. ఇక ఈ మామూలుగా ఈ అలంకారం చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాన్ని చేస్తారు, చక్ర పొంగిల్ని నైవేద్యంగా పెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే, అసలు ఈ అమ్మవారిని ఎవరైతే ఓం మహిషాసురమర్దిని ఏ నమః అని చెప్పి నామస్మరణ చేస్తే, శనికి సంబంధించిన దోషాలు గుర్తుపెట్టుకోండి. మనం ఇందాకటి వీడియోలో, ముందు రోజు వీడియోలో ఏదైతే రాహు సంబంధించిన దోషాలు దుర్గా ఆరాధన ద్వారా పోతుందని అలా చెప్తాం, శని సంబంధించిన దోషాలు చండీ చేసిన మహిషాసుర అమ్మవారికి సంబంధించి చేసినా కూడా శని సంబంధించిన దోషాలు. కొంతమందికి చూడండి, అకాలంగా ఏదో జరుగుతున్నాయండి అంటూ ఉంటారు. బాగా చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నాము, మేము అసలు బయటికి రాలేని స్థితిలో ఉన్నాము, శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి, మాకు ఎవరిని చూసినా సరే వాళ్ళతో ఏదో కీడు లభిస్తుందేమో అని ఒక భయంలో బ్రతుకుతున్నాం అంటారు చూసారా. అలాంటప్పుడు మహిషాసుర మర్దిని చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే, మనకు చూడండి, ఉగ్రదేవతా స్వరూపాలు ఉంటాయి, సాత్విక దేవతా స్వరూపాలు ఉంటాయి. ఎందుకండి రెండు అవతారాలుగా ఎందుకు వచ్చింది అమ్మవారు? ఉట్టి సాత్వికంగా వస్తే బాగుంటుంది, ఉగ్రం రూపంలో ఎందుకు రావాలి అంటే, మనలో కూడా రకరకాల క్వాలిటీలు ఉంటాయి. మనలో మనం శాంతంగా ఉంటాము, కోపంగా ఉంటాం. కొన్ని కొన్నిసార్లు పనులు అవ్వకపోతే కోపంగా ఉండాలి, పిల్లవాడు చదవట్లేదు కోపగిస్తాం, అంతేకాని శాంతంగా చెప్తే పిల్లవాడు చదవడు. ఒక ఆఫీస్లో పని అవ్వాలంటే కొంచెం కోపంగా ప్రదర్శిస్తాం, అమ్మో బాస్ ఒప్పుకోడు లేకపోతే అని చెప్పి వర్క్ చేస్తారు. కింద కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే స్టాఫ్ ఉంటుందో. అలా ఏంటంటే, మనలో మనకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మహిషాసుర మర్దిని అవతారం ఏం చేస్తుంది, మనలో ఉండేటువంటి, ఇప్పుడు చూడండి, తెలియకుండా ఒక్కోసారి మనకు బద్ధకం ఉంటుంది, అది కూడా ఒక చెప్పాలంటే ఒక నెగిటివ్ ఎనర్జీ బద్ధకం కూడా. బద్ధకం అంటే ఏదో ఏముందిలే బద్ధకిస్తున్నాం అనుకుంటాం, కాదు, ఆ బద్ధకం రావడానికి ఒక నెగిటివ్ ఎనర్జీ మీకు ఫామ్ అవుతుంటుంది మీ లోపల. ఓకే, బద్ధకం కానీ, ఎప్పుడు నిద్రపోవడం కానీ, నెగిటివ్గా థింక్ చేయడం కానీ, ఒక పని చేయమంటే కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మో ఆ పని నేను చేయగలనో లేదో, ఆ పని చేస్తే దానివల్ల నాకు వచ్చేటువంటి ఫలితం ఎలా వస్తుందో, ఎంతమంది వ్యతిరేకిస్తారో, ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలని ఓ పెద్ద లిస్ట్ పెట్టుకుంటాడు మైండ్లో. అసలు దానివల్ల ఏమీ ఉండదు, చూస్తే తీరా చూస్తే. అలాగా మనం ఎప్పుడైతే ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నాము అంటే, మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క సాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా ఎవరికైనా జన్మజాతకంలో శనికుజులు కలిసి ఉంటారు, కొంతమందికి కలిసి కొన్ని కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ హౌస్ అనేది పాడవుతూ ఉంటుంది. అలాంటి వారు కూడా చండీని కానీ మహిషాసుర మర్దిని స్తోత్రపడడం కానీ చేస్తే చాలా బాగుంటుంది. కొంతమందికి జంతువుల ద్వారా బాధలు ఉంటాయమ్మా, అంటే ఏదో ఆవు ఏదో అంటే ఐ మీన్ ఏదో ఎద్దు వచ్చి పొడి చేసిందండి, కొన్ని వీడియోలు చూస్తూ, లేకపోతే కొన్ని యాక్సిడెంటల్గా ఇలా అయిపోయింది, అసలు మనం అనుకోలేదు ఇంత యాక్సిడెంటల్గా సడన్గా ఇలా అయిపోతుందని మేము అనుకోలేదండి అంటూ ఉంటాం. సాయంత్రం నాతో మాట్లాడే బాగానే ఉన్నాడు, రాత్రికల్లా టక్కని ఇలా అయిపోయాడు ఏంటండి అంటూ ఉంటాం. అంటే అక్కడ అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తికి కొన్ని కొన్ని టైమ్స్ నడుస్తూ ఉంటాయి. అలాంటి వారు కనుక ఓం మహిషాసుర మర్దిని ఏ నమః అని చెప్పి జస్ట్ ఈ మంత్రం అనుకుంటే కూడా చక్కగా పనిచేస్తుంది. చక్ర పొంగలి నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి అమ్మా, కొంతమందికి ఎవరికైనా చాలా ఎక్కువ అనిపిస్తుందండి అన్నప్పుడు, చక్ర పొంగలి కాస్త ఎక్కువగా నైవేద్యాన్ని పెట్టి అందరికీ పంచిపెట్టండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టినట్లయితే కూడా ఆ దోషం అనేటువంటిది పోతుంది. ఈ మహిషాసుర అమ్మవారి యొక్క స్తోత్రం ఉంటుంది కదా, హైగిరి నందిని ఉన్నాయి, ఆ స్తోత్ర పఠనం చేసుకోవడము. అండ్ అదేవిధంగా మీకు ఎక్కువ దోషం ఉంది, ఇప్పుడు శనిదోషం ఉంది ఉదాహరణకి, ఇదే రోజు మీరు మహిషాసుర మర్దిని రోజు లలితామ్మవారికి సంబంధించిన దాంట్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఆయన మహా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అమ్మవారికి సంబంధించిన ఇంకా మీకు ఇంకొంచెం ప్రీతి, అమ్మవారిని ప్రీతిని కలిగించాలి అని అనుకుంటే కనుక తీక్షమైనటువంటి సాధనలు, అంటే కూర్చొని చాలాసేపు కూర్చొని మీరు కనుకంటే సాత్విక దేవతలకి, ఈ యొక్క కొంచెం ఉగ్రరూపంలో ఉండేటువంటి దేవతలకి ఏంటంటే, మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అమ్మవార్లని ఎంత ఎక్కువసేపు చేస్తే వాళ్ళకి అంత ఇది బా,
భలే ఇది ఉంది అంటుంటాం. అంటే కోపంగా ఉన్న వాళ్ళని మనం ఎక్కువగా శాంతపరచడానికి ప్రయత్నించడం అంటారా? అలాంటిది ఏంటంటే, మీరు ఒక దగ్గర కూర్చొని కొన్ని గంటల సేపు మీరు జపం చేస్తున్నారు అనుకుంటాం, ఉదాహరణకి ఒక అంటే ఒక ఎనర్జీ అంటే హైలీ ఎనర్జీ ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఎప్పుడైనా సరే దానికి తగ్గట్టుగా మనం ఆ సాధన చేస్తేనే అది తొందరగా ప్రసన్నం అవుతాయి. అంతేగాని ఏదో కొంచెం కొంచెంగా ఏదో నామకే వాస్తవ రెండు 11 సార్లు చదివానండి మంత్రం అలా అనుకుంటారు. అది ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే నేను 108 సార్లు జపం చేస్తున్నాను రోజు 11 సార్లు చేస్తున్నాను అంటారు. అలాంటివి ఎక్కడా కూడా మీకు పెద్ద ఫలితాలు ఇవ్వవు. ఏదో కొంత దానికి తగ్గట్టుగా కొంత ఎనర్జీ ఇస్తుంది, కానీ కనీసం గంట సేపు కూర్చోవాలి సాధకుడు. కనీసం 1 గంట 2 గంటలు 3 గంటలు కనుక మీరు జపం చేయగలిగితే, దేవతను ఒప్పించగలిగితే, ఒక దేవత గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు గనక ఏదైనా ఒక అనుష్ఠానం తీసుకొని చేయగలిగితే మీ వెనకాతలో ఎప్పుడు దేవత ఉంటుంది, అమ్మవారు ఉంటారు. మహిషాసురమర్దిని అవతారాన్ని ఎవరైనా రెగ్యులర్గా సాధన చేస్తే, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్స్ అంటుంటారు, దుర్గా కానీ మహిషాసురమర్దిని కానీ చండీ కానీ కొన్ని కొన్ని ఉన్నాయి. అలాంటివి మీరు చేసేటప్పుడు చేశారనుకోండి, మీ మీద ఎవరైనా ఏదైనా ప్రయోగం చేద్దామంటే చేయలేరు. అసలు ప్రయోగం చేద్దాం అనుకున్న వ్యక్తికి ఇబ్బంది వస్తుంది, వాళ్ళకే రివర్స్ అవుతుంది. అంటే మీరు అంత నిష్టగా చేయగలగాలి. ఏదో ఒకసారి చేశాను, ఏదో గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో బీజాక్షరాలతో తీసుకున్నాను ఆ మంత్రాన్ని అని ఏదో 4 రోజులు చేసి 5 రోజులు మర్చిపోయారంటే అది పనిచేయదు, ఎట్టి బస్సులో పనిచేయదు. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, రోజు జిమ్కి వెళ్ళడం వేరు, ఏదో వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వెళ్ళానండి నాకేంటి కండలు పెరగట్లేదు అంటే ఎట్ట పెరుగుతాయి? రోజు ఒక గంట 2 గంటలు వర్కౌట్ చేయాలి, దాని తగ్గ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అక్కడేమో ప్రోటీన్ ఫుడ్, ఇక్కడేమో సాత్విక ఆహారం. చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని ఉగ్రదేవతలను చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం ఆ రకమైన ఫుడ్డే తీసుకోవాలనుకుంటారు, అట్లా ఏముండదు గుర్తుపెట్టుకోండి. అది ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు ప్రాంతాల వారీగా కొన్ని కొన్ని బలులు ఇస్తుంటారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ సహజంగా దేవత ఎక్కడ కూడా బలం అంటే దీనే కట్ చేయాలని కాదు, అన్నాన్ని కూడా బలి అని అంటారు. అక్కడ అన్నాన్ని కూడా బలమే అంటారు. అన్నము కొబ్బరికాయకి కొబ్బరికాయని కొడతారు, కొబ్బరికాయ కొడితే కూడా అది కూడా బలే. కొబ్బరికాయ నిమ్మకాయ కట్ చేయడం కూడా బలే, ప్రాణం తీయడమే బలి కాదు. నీకు కావాలంటే ఇష్టం ఉంటే ఒక చికెన్ వండుకుని దీన్ని తప్పు కాదు, కానీ అమ్మవారు కోరుతుంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను అంటారు. అవును, ఎలాగో సమయం వచ్చింది, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న గురువు గారు, ఇక్కడ మళ్ళీ ప్రాంతాల వారీగా చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ అని చూస్తే ఆంధ్రలో మొత్తం 9 రోజులు శాంతిగా చక్కగా సాత్వికంగానే పూజలు చేస్తారు, దసరా రోజు కూడా సాత్వికంగానే పూజలు చేస్తారు. కానీ తెలంగాణ ప్రాంతంలో దసరా ప్రత్యేకంగా ఏటలు నేస్తారు, సో నాన్ వెజ్ తింటారు ఆ రోజు. ఇన్ని రోజులు ఒక్కలా చేస్తారు, ఆ ఒక్క రోజు ఒకలా చేస్తారు, అంటే ఏది కరెక్ట్? ఎందుకు మీకు కొన్ని కొన్ని కాళికాదేవ ఆలయాల్లో కూడా అక్కడికి వెళ్ళి కట్ చేస్తారు, అంటే అదే వాళ్ళ ప్రాంతాచారము ఆ రకంగా కొంతమంది ఆ దేవతకు అలాగిస్తేనే బాగుంటుంది, వాళ్ళకు బలమైన నమ్మకాలు ఉంటాయి, దట్ ఈస్ నమ్మకాల మీద ప్రాంతాచారాల మీద ఉంటుంది. కానీ మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే కలియుగంలో బలి నిషిద్ధం, పాయింట్ నెంబర్ 1. రెండవది, బలి అంటే కేవలం ఏదో కోడ్నో మేకనో ఇంకో దున్నపోతునో కట్ చేయడం కాదు, మీరు పెట్టేటువంటి అన్నాన్ని కూడా బలనే అంటారు. ఈ నిజం తెలియనంతసేపు మనం అమ్మవారు అడుగుతుందేమో అని చెప్పి ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అంతే, సో ఏది అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఏది చేసినా అది ప్రసాదంగా. ఇంకోటి ఏంటంటే నీలో ఉన్నటువంటి దుర్గుణాలని వదిలేయడం కూడా బలి. అంతేనా? చాలా చాలా ఎంతో చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించడం వల్ల మరి మరింత బాగుంటుంది, ముఖ్యంగా మహిషాసుర మర్దినిని మనం పూజించడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్తే.